మన దగ్గర హైదరాబాద్లో అయితే ఎక్కువ, విజయవాడ లాంటి చోట్ల కూడా ఈ మధ్యన భారీగానే పెరుగుతున్నాయి ట్రాఫిక్ చలానాలు. ఒకసారి ట్రాఫిక్లో సిగ్నల్ లైట్ దగ్గర జంప్ అయినా, లేకపోతే హెల్మెట్ లేకపోయినా ఇట్లాంటి నేరుగా ఫోన్కి వస్తున్నాయి. వాస్తవంగా వాటి ఉద్దేశం ఏంటి అంటే తప్పు చేసావు పెనాల్టీ, ఇంకోసారి తప్పు చేయొద్దని. కానీ పెనాల్టీ అన్నటువంటి దాంతో పెద్దగా లైట్ తీసుకుంటున్నారు ఎవరికాళ్ళు. ఒక్కొక్కళ్ళకి వస్తున్నటువంటి బిల్లులు ఎంత వస్తే మధ్యలో పోలీసులు ఆపి అవి కలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది, కానీ టోటల్ ట్రాఫిక్ కంట్రోలింగ్ అయితే జరగట్లేదు. ఇది పక్కన పెడితే దుబాయ్ లాంటి దేశం, అన్ని నిబంధనలు కఠినంగా అమలు చేసేటువంటి దేశంలో కూడా పెద్ద ఎత్తున ఈ చలానాల సమస్య ఉంటే ఇప్పుడు దాన్ని వసూలు చేయడానికి ఒక డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించింది దుబాయ్. యూఏఈలోని అజ్మన్ వాసులు ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఆఫర్ ప్రకటించారు. ట్రాఫిక్ వైలేషన్స్ కారణంగా విధించిన ఫైన్లో 50% మాఫీ చేశారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు 40 రోజుల పాటు ఈ అవకాశం ఉంటుంది. ఎవరైతే ఫైన్స్ కట్టాల్సి ఉందో వాళ్ళంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించారు. బ్లాక్ పాయింట్లను తగ్గించుకోవడంతో పాటు సీజ్ చేసిన వెహికల్స్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 14 ముందు వరకు ట్రాఫిక్ వైలేటర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలకు రిస్క్లో పెట్టినటువంటి వాళ్ళకి కానీ, వెహికల్ ఇంజిన్ చాసిస్ని మార్చిన వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ వర్తించదన్నటువంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.